జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసూదనాచారి పల్లెనిద్ర కార్యక్రమం కొనసాగుతోంది. బుర్రకాయల గూడెంలో పల్లెనిద్ర చేసిన స్పీకర్ ఆ గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి కూడా ప్రాధాన్యం ఇస్తానంటున్న స్పీకర్ మధుసూదనాచారితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ప్రగతి నిద్రలో భాగంగా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గణపురం మండలం బుర్రకాయల గూడెంలో పల్లెనిద్ర చేశారు. ఒక పిట్టల వాళ్ళ ఇంట్లో అక్కడ వాళ్ళకున్నటువంటి వసతుల్లో భాగంగా వాళ్ళు ఏ రకమైనటువంటి వసతులు అనుభవించారు, స్పీకర్ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవడంలో భాగంగా వారి బాధలు తెలుసుకోవడం వల్ల అది ఒక పూరి గుడిసెలో ఉండి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉదయంనే లేచి 6 గంటల నుంచే ప్రతి ఇంటిని పలకరిస్తూ వారి సమస్యలను కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఈరోజు మీరు శాసనసభ్యుడు అయినప్పటికీ స్పీకర్గా ఇంత సమయాన్ని స్పెండ్ చేశారు, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు, వారికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని తెలుసుకోవడం భాగంగా వారితో ఒక రోజంతా గడిపినటువంటి పరిస్థితి ఏ రకమైన అనుభూతి కలుగుతుంది? నా అదృష్టం, నేను 2 రకాల పాత్రలు పోషిస్తున్నటువంటి వ్యక్తిని. ఒకటి, భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ప్రజలు నన్ను గెలిపించడం జరిగింది కాబట్టి వాళ్లకు సేవ చేయడం అనేది మొదటి కార్యక్రమం. అయితే శాసనసభ్యునిగా చేయడంతో పాటు నన్ను స్పీకర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించడం జరిగింది కాబట్టి ఈ 2 పనులను సంపూర్ణంగా ఎదుటివారి సంతృప్తి మేరకు పనిచేయాలనేది నా తపన. మరి ఇక్కడ ప్రజలేంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, వాళ్ళ మంచి చేయండి అనేది ముందు నాకు అర్థం కావాలి. ఇవాళ ఈ 4 ఏండ్లలో బ్రహ్మాండమైన రోడ్లు, బ్రహ్మాండమైన ఇండ్లు, బ్రహ్మాండమైన సిసి రోడ్లు, బ్రహ్మాండమైన కరెంటు, బ్రహ్మాండమైన రెసిడెన్షియల్ స్కూళ్ళు, పేదోళ్ళకి ఏది కోరుకుంటే అది ఇస్తున్నాం కాబట్టి దీనికి ప్రధానమైనటువంటి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు విధానాలు చాలా వరకు దాన్ని ఈ ప్రాంతానికి చేర్చడంలో అదనంగా దేవడంలో. నేను కూడా ఈ 3 సంవత్సరాల 4 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన బంగారు తెలంగాణ భూపాలపల్లిలో జోయించాలనేది నా తపన. జిల్లా సాధించుకున్నారు, ఒక నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాను ఉన్న జిల్లాల్లో మెరుగ్గా ఉంచడం కోసం ఏ రకమైనటువంటి ఆలోచన? భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే 3 ప్రధానమైనటువంటి సమస్యలు. 1, సాగునీరు ఇవ్వడం. 2, వైద్యాన్ని అందుబాటులోకి తీసుకోవడం. 3, విద్య. అందుకని ఈ ప్రాంతంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తున్నాయి. ఇదే ప్రాంతానికి డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది, గిరిజన యూనివర్సిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మెరుగైనటువంటి వైద్య సేవలు ఇప్పటివరకే చాలా పెంచు, ఏటూనగరంలో కావచ్చు, తర్వాత ములుగులో కావచ్చు, మాదేపూర్లో కావచ్చు, భూపాలపల్లి ఆసుపత్రి కావచ్చు, చిట్యాలలో కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి ఆసుపత్రులు పనిచేస్తూ ఉన్నాయి. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించగలుగుతున్నాం, ఇది 1. ఇక్కడ ఉన్నటువంటి నేను చెప్పిన 650 వాటర్ బాడీస్ ఉన్నాయి. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నీళ్ల విషయంలో మా దగ్గర ఉన్నటువంటి చెరువులు కావచ్చు, లిఫ్టులు కావచ్చు, పర్కులేషన్ ట్యాంక్స్ కావచ్చు, చెరువులు, పర్కులేషన్ ట్యాంక్స్, తర్వాత చెక్ డ్యామ్స్, ఇవి 625 ఉన్నాయి. వీటితో పాటు 3 రిజర్వాయర్లు, 2 అయితే కంప్లీట్ అయినది, 3 షాయంపేట కూడా అవుతుంది. ఏనాటికైనా భీమగనపూర్ రిజర్వాయర్ అనేది, గనపూర్ రిజర్వాయర్ అయింది, షాయంపేట కూడా కాబోతా ఉన్నాం. వీటితో పాటు 4 DBM ఉన్నాయి. DBM 16 ఉన్నది, DBM 18 ఉన్నది, DBM 31 ఉన్నది, DBM 38 ఉన్నది. దానికి తోడు భీమగనపూర్ నుంచి లిఫ్టులు పెట్టి అటవీ ప్రాంతంలో ఉండేటువంటి 20 చెరువులకు శాశ్వతంగా నీళ్ళు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2-3 చోట్ల కొత్త చెరువుల నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అనేక లిఫ్టు ఇరిగేషన్లకు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రకరకాలుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం, చాలా సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి స్పీకర్గా ఉండి నియోజకవర్గానికి అత్యధిక నిధులు తేవడంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పి మధుసూనర్ చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత ధ్యేయంగా పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రదీప్, టీ న్యూస్.